ఓకేనా? నా సైంధవ సినిమా చూశాను. అసలు వెంకటేష్ గారికి అయితే సైంధవ సినిమాకి సై కొట్టాలనే చెప్పొచ్చు అనమాట. ఓవరాల్గా మూవీ చూసుకుంటే ఏంటంటే, మనకు ఒక డ్రగ్ అంటే ఒక డ్రగ్ పాపకి బాగలేనప్పుడు ఆ డిసీజెస్కి ఒక 17 కోట్లు ఇంజెక్షన్, ఆ ఇంజెక్షన్ కోసం ఎలా పోరాడారు అనేది సినిమా తీసుకున్నారు. నాకైతే సినిమా అక్కడక్కడ బాగా అనిపించింది. కాకపోతే ఏంటంటే, ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా ఉందన్నమాట. ఆ స్లో అనేది కానీ లేకుండా కానీ ఉంటే ఇంకా చాలా మూవీ కనెక్ట్ అయ్యేదని అనుకుంటున్నాను. ఇదేంటంటే ఫ్యామిలీ ఆడియన్స్ కానీ చూస్తారు, కాకపోతే ఎక్కువ వైలెన్స్ ఉంది. ఆ గన్నులు ఇక్కడ మామూలు కత్తులు ఇక్కడ దింపడం, మరీ రక్తం బ్లడ్ ఎక్కువ రావడం, అది కొంచెం ఏంటంటే చూడటానికి కొద్దిగా తక్కువగా అనిపిస్తుంది అనమాట. హైలైట్ ఏంటంటే ఆర్య గారు ఉన్నారు నా సినిమాలో. ఆర్య గారు ఫైట్స్ కానీ అసలుకి డైలాగ్ డెలివరీ కానీ అసలుకి ఆ బాడీ కానీ ఏంటంటే చాలా వెరైటీగా చూపించారు. లాంగ్ హెయిర్తో ఆ లుక్ క్యారెక్టర్ కానీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. హైలైట్ ఏంటంటే కామెడీ అయితే వచ్చేసి విలన్న నవాజుద్దీన్ క్యారెక్టర్ చేశాడు. అసలుకి ఆ క్యారెక్టర్ అయితే చాలా బాగుంది. ఓటే డైలాగ్ బెన్స్టాక్స్ అని చెప్తానే ఉంటాడు అనమాట. ఆ డైలాగ్ కానీ చాలా కనెక్టివిటీ అవుతావు బ్రో. ఏంటంటే హైలైట్ ఏంటంటే కంబ్యాక్ అనే చెప్పొచ్చు వెంకటేష్ గారికి. ఏంటంటే మంచి మాస్ మసాలా మూవీ తీశాడనే చెప్పొచ్చు అనమాట. ఏంటంటే వెంకటేష్ గారు అనగానే మనకి ఫ్యామిలీ సినిమాలు గుర్తొస్తాయి, కానీ ఈ సినిమాలో ఏంటంటే ఫ్యామిలీ గుర్తుకొచ్చినా కానీ ఏంటంటే ఆ వైలెన్స్ అనేది ఎక్కువ చూపించారు. ఓవరాల్గా అయితే మూవీ చూడొచ్చు అన్న. థ్యాంక్ యూ. మూవీ అయితే బాగుంది, సూపర్ హిట్ అండి. మూవీలో ఎమోషన్ బాగుంది. నాకైతే లైక్ ఇంకొంచెం సెంటిమెంట్ ఎక్కువ అవుతుందేమో అని భయపడ్డాను, కానీ తట్టుకోలేకపోయాను. ఆ సెంటిమెంట్ ఇంకెక్కువై ఉంటే కనుక ఇంకా ఎంత ఏడ్చేటోండు. చాలా బాగుంది, సెంటిమెంటల్ మూవీ, ఎమోషనల్, చాలా వెల్ రిటన్. 3 ఇస్తానండి. ఐకోలేకరే ఉండే సినిమాలో అవుట్ అండ్ అవుట్ యాక్షన్ సీక్వెన్స్. ఇది అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఫిలిం, యాక్షన్ ఎంటర్టైనర్ అంతే. అలా అని ఎమోషన్ లేదు, కామెడీ లేదు అని చెప్పను. ఎంటర్టైన్మెంట్ ఉంది, కామెడీ ఉంది, యాక్షన్ ఉంది, అలానే ఎమోషన్ కూడా ఉంది. ఇక ఎమోషనల్ సీక్వెన్సెస్లో మనం వెంకటేష్ గారి గురించి చెప్పక్కర్లే. మ్యాచ్ మేడ్ ఇన్ హెవెన్, అది నెవర్ ఎండింగ్ లవ్ స్టోరీ. అది ఎమోషనల్ సీన్స్లో వెంకటేష్ గారు. సో ఫ్యామిలీ, పిల్లలు, పెద్దవాళ్ళు, యూత్ తేడా లేకుండా వచ్చి చూడొచ్చు సినిమాని. ఎందుకంటే యాక్షన్ ఫిలిం అయినా కూడా మీకు వైలెంట్ సీన్స్లో కానీ లేకపోతే బ్లడ్ షెడ్లో కానీ స్క్రీన్ బ్లాక్అవుట్ చేయడం జరిగింది. ఓన్లీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వినిపిస్తుంది అంతే. సో అవుట్ అండ్ అవుట్ ఎవ్రీ కైండ్ ఆఫ్ ఆడియన్స్ వచ్చి చూడొచ్చు. ఖచ్చితంగా చాలా బాగా వచ్చింది సినిమా. శైలేష్ కొల్ను హ్యాట్స్ ఆఫ్ టు యూ ఫర్ హ్యాండ్లింగ్ ఆర్ విక్టరీ వెంకటేష్. ఎందుకంటే మేము కూడా బయట ఇండస్ట్రీ వాళ్ళలాగా మా వింటేజ్ హీరోలు కూడా ఒక కంబ్యాక్ ఇస్తే బాగుంటుందని చూస్తున్నాము. ఇది కూడా పాన్ ఇండియా లెవెల్లో ఇంకా రీచ్ అయితే బాగుండు అనిపించింది. ప్రమోషన్స్ ఇంకా గట్టిగా ఉంటే బాగుండు అనిపించింది. అంత బాగుంది సినిమా. సినిమాలో వెయిట్ ఉంది, కంటెంట్ ఉంది. ఎవ్రీ క్యారెక్టర్ ప్లేడ్ సో బ్యూటిఫుల్లీ. అందరికీ ఇంపార్టెన్స్ ఉంది. ఈ క్యారెక్టర్ వేస్ట్, ఈ క్యారెక్టర్కి జస్టిఫికేషన్ లేదు అని ఎక్కడా లేదు. ఆర్యా ఉన్నారు, ఆర్యా కూడా చాలా బాగా చేశారు. నవాజుద్దీన్ సిద్దికీ గారికి, వెంకటేష్ గారికి ఆ విలనిజం అండ్ ఆ ఫేస్ ఆఫ్, ఆ బాండ్, ఆ కెమిస్ట్రీ అనేది చాలా బాగా వర్కౌట్ అయింది. అండ్ ఫీమేల్ లీడ్స్ అందరూ కూడా చాలా బాగా చేశారు. సో అవుట్ అండ్ అవుట్ నేనైతే ఖచ్చితంగా 3.5 అయితే ఖచ్చితంగా ఇస్తా. ప్రతి కైండ్ ఆఫ్ ఆడియన్స్ వెళ్ళి ఎంజాయ్ చేయొచ్చు. అలానే పాపతో ఇంకా వెంకటేష్ గారికి ఉన్న కెమిస్ట్రీ ఏదైతే ఉందో అది చాలా బాగా వర్కౌట్ అయింది. సోషల్ మెసేజ్ కూడా ఉంది టు ఎవ్రీ హాస్పిటల్ ఇన్ దిస్ కంట్రీ. సోషల్ మెసేజ్ కూడా ఉంది. సో నేనైతే ఖచ్చితంగా అందరినీ ఎంకరేజ్ చేస్తా, వెళ్ళి చూడొచ్చు. మళ్ళీ మన వెంకటేష్ గారిని ఎంజాయ్ చేస్తూ చూడొచ్చు. సైకో సైకో అంటే సైకో తగ్గట్టే ఉంది. ఇప్పటిదాకా చూసిన సినిమాలో అంటే హనుమాన్ రిలీజ్ అయింది, గుంటూరు కారం రిలీజ్ అయింది, కంపేర్ చేసుకుంటే ఏది మంచిగా అనిపించింది? నాకు, నేను హనుమాన్ ఇంకా చూడలేదు. సో నేను చూసింది గుంటూరు కారం. గుంటూరు కారం అయితే బాగుంది. ఐ ఇట్స్ మై ఒపీనియన్. వేరే నేను నాకు తెలియదు, ఎందుకంటే నేను ఒక సినిమా, ఒకటే సినిమా చూసాను. చూడకుండా సినిమా నేను అక్కడ చేయలేను కదా. నేను వెంకటేష్ గారి సినిమా చూడలేదు, గుంటూరు కారం చూసాను. సైకో అని చెప్పాలి, సైందో కాదు సైకో. పిచ్చిపట్ అంటే కూతురు మీద ప్రేమన్న తండ్రి కసిగా చంపితే ఎలా ఉంటుందో ఆ విధానాన్నే సైకో అని ఎలాబరేట్ చేశాడు. నాకు అది బాగా అనిపించింది. ఎందుకంటే రీసెంట్గా ఉన్న అన్ని సిచ్యువేషన్స్ ఏంటంటే ఒక తండ్రికి కూతురికి ఉన్న రిలేషన్ అనేది చాలా ప్యూర్ ఉంటుంది, చాలా బాగుంటుంది, క్యూట్నెస్ ఉంటుంది. బట్ కళ్ళ ముందే కూతురు చనిపోద్ది అని తెలిసినప్పుడు ఒక తండ్రి పడే బాధ ఎలా ఉంటుంది. ఆల్రెడీ ఒక సైకో ఆయన, ఆయన చూపించిన విశ్వరూపం అయితే వేరే లెవెల్ అనిపించింది అన్న. ఆయన యాక్టింగ్ అయితే ఒక రేంజ్ అని చెప్పాలి, ఓవర్ మాస్ రేంజ్. చాలామంది రోలెక్స్ ఇలా చెప్తారు కదా, ఆ బేస్కి ఏమాత్రం తగ్గకుండా చేశాడు. కానీ ఇందులో మెయిన్గా నాకు కొన్ని పాయింట్స్ నచ్చలేదు. స్టోరీ విషయంలో కొంచెం గ్రిప్ ఉంటే బాగుండేదేమో,
ఇంకొంచెం బాగా తీసుండొచ్చు అని ఫీల్ అయితే వచ్చింది. బీజిఎమ్స్ కొన్ని సెట్ అయ్యాయి, కొన్ని సెట్ కాలేదన్న అక్కడక్కడ. ఇంకోటి తీసుకున్న కాన్సెప్ట్ డైరెక్ట్గా చూపించేశాడు, ఏంటంటే విలన్స్ని ఎలా చంపేస్తాడు వాళ్ళ కూతురు కోసం అనేదే డైరెక్ట్ కాన్సెప్ట్. బట్ లాస్ట్లో ఒక చిన్న ట్విస్ట్, కూతురు చనిపోతుంది, ఆ చనిపోయినప్పుడు వచ్చే బీజిఎమ్స్ కానీ ఇంకొంచెం బెటర్గా చేస్తుండొచ్చు అన్న ఫీల్ వచ్చింది. తప్ప ఓవరాల్గా అయితే యావరేజ్ ఫిలిం. ఒకసారి చూసి అంటే ఫ్యామిలీ ఆడియన్సే చూడాలి అనుకునే వాళ్ళు కూడా ఈ సినిమాకి వస్తే మాస్ ఆడియన్స్ని కూడా థియేటర్కి రప్పించగలరు వెంకటేష్ గారు. నా బూత్తో నా భవిష్యత్ ఎలా చెప్పాలంటే ఆయన లెవెల్లో చెప్పాలంటే కుమ్మేశాడు. అసలు ఏమాత్రం విక్టరీ అనే పేరుకి న్యాయం చేశాడన్న ఆ లెవెల్ యాక్టింగ్ అయితే నాకైతే యాక్టింగ్ అంతా చాలా బాగా నచ్చింది. ఇంకొకటి మెయిన్గా దీంట్లో ఒక యాక్టర్ ఉన్నాడు బాబు, ఏ ఊరు బాబు నీది, ఏ ఊరు బాబు నీది, చంపేస్తున్నావు మమ్మల్ని. నవాజ్ ఆర్యా అన్న యాక్టింగ్ కానీ, ఆండ్రియా గారి యాక్టింగ్ కానీ, ప్రతి ఒక్కరి యాక్టింగ్ అన్న చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకు. బట్ ఈ కొన్ని కొన్ని తప్ప మిగిలినవన్నీ చాలా బాగుంది సినిమా. థియేటర్కి వెళ్ళి చూడాల్సిన సినిమా, ఎందుకు అంటే ఆ ఎమోషన్ మనం ఎలా చేశారు వెంకటేష్ గారు. ఎందుకంటే మన థియేటర్లు బయట ఎప్పటి నుంచో ఏడిపిస్తున్న యాక్టర్ ఆయన, ఈసారి ఆయన ఎలా ఏడ్చారో చూడాలని కూడా థియేటర్కి రండి, ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ. అన్నా సైందవ్ సినిమా చెప్పేది ఏంటంటే ఒక మంచి పవర్ఫుల్ యాక్షన్ థ్రిల్లింగ్ సినిమా అనేది చెప్పుకోవచ్చు. సినిమా డిఫరెంట్గా ఉందన్న, అంటే లైక్ ఫైటింగ్స్. ఈ సినిమాలో నాకు నచ్చింది ఏంటంటే ఫైటింగ్స్ అన్న. కొన్ని కొన్ని ఫైటింగ్స్ రియలిస్టిక్గా ఉన్నాయి, కొన్ని కొన్ని ఫైటింగ్స్ సర్కాస్టిక్గా కూడా ఉన్నాయి. కానీ ఒకటన, గన్ను నుంచి బుల్లెట్ ఇక్కడ పెడితే కింద నుంచి రావడం ఏందన్న, ఇది మరీ సైకో ఇదం కాకపోతే. ఎంత డైరెక్టర్ సైకో అయితే సినిమాలో హీరో పేరు సైకో అయితే ఇలాంటి సైకో ఫిలిం తీస్తారా అన్న నిజంగా. కానీ వెంకీ మామ అయితే ఒక మంచి మెసేజ్ ఇచ్చిండు అయ్యా జనాలకి. ఒక మంచి స్టోరీ, ఒక మంచి కాన్సెప్ట్ ఉంది. ఏంటంటే ఇప్పుడు ఉన్న ప్రజెంట్ జనరేషన్లో యూత్ కానీ స్టూడెంట్స్ కానీ అందరూ డ్రగ్స్, మాఫియా, గన్స్ అనే ఆ రాంగ్ వేలోకి వెళ్లకుండా ఒక మంచిగా చదువుకోండి, ఫస్ట్ చదువుకోవడానికి మాత్రమే మీరున్నారు అనేది వెంకీ మామ ఒక మంచి సోషల్ మెసేజ్ ఇచ్చిండు. కానీ సంక్రాంతికి వచ్చే సినిమా కాదన్న. ఎందుకంటున్నా అంటే ఒక సంక్రాంతికి ఒక మంచి సినిమా వస్తుందంటే మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం? ఆటలు, పాటలు, డ్యాన్స్, ఎంటర్టైన్మెంట్, ఎంజాయ్, ఇవన్నీ ఎక్స్పెక్ట్ చేస్తాం. అలాంటిది సినిమాలో ఓన్లీ యాక్షన్స్ ఉన్నాయి, ఫైటింగ్స్ ఉన్నాయి, కానీ ఏం లేదు. ఎమోషన్ కూడా ఉంది కానీ అంతగా వర్కౌట్ అవ్వలేదు. బాగుంది కూతురు డైలాగ్స్ కానీ, బాండింగ్ కానీ అంతా బాగుంది. లాస్ట్కి చెప్పేది ఏంటంటే సైందో సినిమా ప్రతి ఒక్క స్టూడెంట్, ప్రతి ఒక్క విద్యార్థి, ప్రతి ఒక్క అమ్మా నాన్న, ప్రతి ఒక్క తల్లిదండ్రి అందరు వెళ్ళి చూడండి, మీకు నచ్చుతుంది సినిమా అంతే. యాక్షన్ సినిమాలో సెంటిమెంట్ అనేది ఓకే ఓకే అనిపించింది. వర్కౌట్ అనేది చెప్తున్నా కదా, రియలిస్టిక్గానే చెప్తున్నా. కొన్ని కొన్ని ఫైటింగ్ సర్కాస్టిక్గా ఉన్నాయి, ఎమోషన్స్ కూడా అంతగా పండలేదు. థ్యాంక్ అన్నా. రేటింగ్ అంటారా? మనం ఎవరైనా రేటింగ్ ఇవ్వడానికి అసలు రేటింగ్ ఇచ్చే సినిమానే కాదన్న, ఇది వేరే లెవెల్ ఉంది. థ్యాంక్ అన్నా. గుంటూరు గారం మూవీ నాకైతే నచ్చింది అన్న. ఎవరు నచ్చింది ఒకటి అనిపించింది అన్న, అసలే ఆ డైరెక్టర్ గారికి దండం పెట్టుకోవాలి, మా బాబుతో సినిమా తీయాల్సిన సినిమా కాదు అనే డిసప్పాయింట్ అని. అంటే ఒక కంటెంట్ పరంగా వెళ్ళి ఇష్టం వచ్చాడు కాల్చాడు, ఇష్టం వచ్చాడు నరికేశాడు, ఆ నరుకుడు ఆ కాల్చుడు అసలు చిన్న ఫైటింగ్ని పెద్దగా ల్యాగ్ చేసినట్టు అనిపించింది అన్న. ఒకటే తప్ప సినిమా మాత్రం ఏం బాగలేదన్న. సినిమా ఎమోషనల్ సీన్ చాలా సినిమా వచ్చింది, ఇలాంటి ఎమోషనల్ సీన్ వర్కౌట్ కాదు. ఎందుకంటే హనుమాన్ సినిమా విషయం నాకు అనిపించింది అన్న. హనుమాన్ సినిమా ఎలా ఉంది, దానికి తగ్గట్టు అసలు సంక్రాంతికి రావాల్సిన సినిమా కాదు. ఒకటి ఏంటంటే మా వెంకటేష్ బాబుని అసలు తక్కువ చూపించింది. ఎందుకంటే స్టార్ హీరో ఛాన్స్ ఇచ్చినప్పుడు దాన్ని వినియోగించుకోవాలి డైరెక్టర్ గారు. మీరు ఇలా అలా తీస్తే ఆయన ఇజ్జతిస్తే మేమైతే ఊకం, నాకైతే నచ్చలేదు సినిమా. సినిమా అన్న ఏం అన్న, ఇప్పుడు స్టోరీ సినిమా వస్తాం అన్న, డబ్బులు పెట్టి సినిమా వస్తాం. మీకు ఇష్టం వచ్చినట్టు కాల్చుకుంటా ఉంటే అంటే ఒక దెబ్బ కూడా చచ్చిపోతారన్న, కాల్చుకుని అవసరం అన్న. ఇష్టం వచ్చినట్టు చంపేస్తాం డైరెక్టర్ ఎలా చెప్తే చేసిన డైరెక్టర్. కానీ కాల్చడం కూడా చిన్నదాన్ని ల్యాగ్ చేయడం ఎందుకన్నా, అది అనిపించింది. సినిమా మాత్రం బాగలేదన్నా. చాలా బాగా చేశారు వెంకీ గారు. వెంకీ మామ దాన్ని ఏమంటారు, ఇది 75th మూవీ కదా. 75th మూవీ అన్నప్పుడు లైఫ్లో మైల్ స్టోను. ఎన్నో సూపర్ హిట్లు ఇచ్చారు, బ్లాక్ బాస్టర్లు కూడా ఇచ్చారు వెంకీ మామ. 75th మూవీ అన్నప్పుడు ఈ స్టోరీ కాకుండా ఇంకో ఏదైనా మంచి స్టోరీ, ఫ్యామిలీ స్టోరీ తీసుకోండి అంటే బాగుండే అనేది నా సొంత అభిప్రాయము. దాన్ని అది ఎలాగైనా తీసుకోవచ్చు. సినిమాలో యాక్షన్ సీక్వెన్సెస్ చాలా బాగా చేశారు వెంకీ మామ. ఈ వయసులో చాలా బాగా చేశారు. సల్మాన్ ఖాన్ చూసినట్టే ఉంది నాకు ఈ సినిమా మొత్తము చూస్తుంటే. టైగర్ 3 దాంట్లో ఫైట్ సీక్వెన్సెస్ ఉన్నట్టు చాలా బాగా యాక్ట్ చేశారు. ఇంకా చిన్న పాప సెంటిమెంట్ ఉండిద్ది, అసలు కెమెరా యాక్షన్ అనగానే అసలు మనల్ని ఏడిపించేస్తాడు. ఆ అమ్మాయిని అద్దుకొని, గుండెకి అద్దుకొని, అమ్మాయి ఒక డిసీజ్తో బాధపడుతూ ఉండిద్ది. ఒక ఆ ఇంజెక్షన్ కాస్ట్ 17 crores అలా ఉండిద్ది. దానికోసము వెంకీ మామ చాలా కష్టపడుతూ ఉంటాడు. ఇంకా సినిమా మొత్తం చాలా బాగా తీశారు.
ఇంకా ఈ స్టోరీ కాకుండా ఇంకో ఏదైనా మంచి స్టోరీ తీసుకుని ఉంటే బాగుండేది. చిన్నోడి కంటే పెద్దోడు బాగా హిట్ కొట్టాడు. మహేష్ బాబు గుంటూరు కారం కంటే ఈ సినిమా బాగానే ఉంది, ఒకసారి చూడొచ్చు. థ్యాంక్ యూ సో మచ్. సూపర్. ఏం చెప్పాలా మామా 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 బట్టలు చింపాలి. సూపర్ అద్దర కొట్టింది మామా, మళ్ళా కంబ్యాక్ మామా, కంబ్యాక్ అంతే. ఇట్టా ఇట్టా బంపర్ హిట్ అది, నువ్వు నెక్స్ట్ లెవెల్ ఇక అంతే. ఇక సూపర్ అమ్మా అంతే, ఇక సూపర్ మామా. సైన్దేవ్ చూసానన్నా, యావరేజ్ ఉందన్నా. రొటీన్ స్టోరీ అన్న, రొటీన్ స్టోరీ ఉంది, కొత్తగా ఏం లేదు దీంట్లో. రొటీన్ స్టోరీ అదే నాకు నచ్చలేదు. వెంకయ్య అన్న కామెడీ కాదు, ఇలా వెంకయ్య అన్న యాక్షన్ సీక్వెల్ చూపించాడు. వెంకయ్య అన్న F2 ఎలా ఉంటుంది కామెడీ, వేరే లెవెల్ ఉంటుంది. కానీ ఇలా యావరేజ్ ఉంది ఓవరాల్గా సినిమా అన్న. ఫ్రెండ్షిప్ ఉంటుంది, ఫ్రెండ్షిప్ వాళ్ళ ఇద్దరులో సస్పెన్స్ సపోర్ట్ రోల్ ఉంటుంది, అలా ఉంది సినిమా. యావరేజ్ ఉంది, మరి పోయిందని నాకైతే వరస్ట్ అనిపించింది. ఇంకా కొందరికి నచ్చిందని అంటున్నారు. ఓకే, ఒక్కొక్కరిది ఒక్కొక్క ఒపీనియన్, మనం ఏమనలేం కదా, చెప్పలేం. నాది కూడా తప్పు ఉండవచ్చు, కాదు కాదు. నాకైతే వరస్ట్ ఉంది అనిపించింది అన్న. 2.2 ఇస్తా అన్న నేను.